यशोदा ट्रेलर लो ये फोटो ने गमनिंचंडी इकड़ा राव रमेश अलियास श्री गिरिधर गारू मिनिस्टर फर् उमेन अंड चाइल्ड डेवलपमेंट अनी उंदी अंटे महिलाला मरियु शिशुवुला अभिवृद्धि की कृषि चेसे मिनिस्टर अनी अर्थम। राव रमेश वेनकाल फैशन शो लो पाल्गोने मॉडल्स कूडा उन्नारु। आ कॉम्पिटिशन की चीफ गेस्ट गा मन मिनिस्टर वच्चाडनी अर्थमवुतुंदी। ओके ఈ ఫోటోని ఇప్పుడు ఎందుకు ఇంత వివరంగా చెప్పాను అంటే యశోద స్టోరీ మొత్తం ఈ ఒక్క ఫోటో చూస్తేనే అర్థమైపోతది। యశోద మూవీ కాన్సెప్ట్ సరోగసి అదేనండి, అద్దె గర్భం చుట్టూ జరిగే స్టోరీ అది। ట్రైలర్ చూస్తే అర్థమైంది। ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న మ్యాటర్, ఇలాంటి ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలు మన ఛానల్ లో రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం। प्रीवियस बिंबिसारा ट्रेलर ब्रेकडाउन चेसानु, अदि दादापुगा 90% मन अनालिसिस की चाला दग्गरगा मैच अयिंदि। चूडनि वाल्लु ओकसारि चूडंडि, बिंबिसारने कादु द वारियर, थैंक यू माचल नियोजकवर्गम, पक्का कमर्शियल लाइगर, इला बोल्ड ट्रेलर अनालिसिस वीडियोस मन चानल्लो चेसाम। దాదాపుగా మన అనాలసిస్ కి పక్కాగా 90% కరెక్ట్ అయ్యాయి। ఇది డబ్బా కొట్టుకోవడం కాదు స్వామే, జులై మూవీలో అల్లు అర్జున్ అంటాడు కదా, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే హెచ్చరించినప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలి అంటాడు కదా, నాది కూడా అదే బాధ। జస్ట్ నా వర్క్ ని, నా అనాలసిస్ ని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనే ఒక ఉద్దేశం కోసం మాత్రమే చెప్పాను। ఈ వీడియో మొత్తం చూశాక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। ఓకే ఇప్పుడు యశోద ట్రైలర్ ని అనాలసిస్ చేద్దాం। నా అనాలసిస్ ప్రకారం ఫస్ట్ విలన్ రావు రమేష్ ఎంట్రీ, ఈ ఫ్యాషన్ షోకి రావడం, ఇక్కడ బాగా బలిసిన అమ్మాయిల దగ్గర నుండి కోట్లు కొల్లగొట్టే ప్లాన్ చేస్తారని ఈ షార్ట్స్ చూస్తే తెలుస్తుంది। నెక్స్ట్ కట్ చేస్తే ఒక బస్తీ, ఆ బస్తీలో నానా కష్టాలు పడే ఒక అందమైన అమ్మాయి యశోద। స్లమ్ అంటే తెలుసు కదా, నాన్న తాగి తాగి అప్పులు చేసి కూతురు మీద వేసి పైకి పోవడం, లేదా అమ్మ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా సీరియల్ కష్టాలు। ఇప్పుడు యశోద ఈ కష్టాల నుండి అప్పుల నుండి బయటపడి మంచి కుర్రోడికి వైఫ్ అవ్వాలంటే లక్షల్లో మనీ కావాలి। యశోద ఒక చిన్న పని చేస్తే చాలా లక్షల రూపాయలు తన ఒళ్ళో వచ్చి పడతాయి, అదే అద్దె గర్భం। వేరే వాళ్ళ బిడ్డని తన కడుపులో మొయ్యాలి। ఈ స్టోరీ లైన్ మన తెలుగు వాళ్ళకి కొత్తేమో కానీ హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళకైతే పాతదే। రీసెంట్గా కృతి సనన్ యాక్ట్ చేసిన మిమి అనే మూవీ హిందీలో రిలీజ్ అయింది, అది చూసారా? అదేనండి, పరమసుందరి సాంగ్ తెలుసు కదా ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ సాంగ్ ఈ మూవీలోదే। ఆ మూవీ స్టోరీ లైన్ కూడా ఇదే, డబ్బుల కోసం అద్దె గర్భం మోస్తుంది, కానీ సినిమా అన్నాక ట్విస్ట్ ఉంటుంది కదా। మిమి మూవీలో బాగా బలిసిన రిచ్ కపులు 9 మంత్స్ వరకు బాగానే ఉంటారు, కానీ డాక్టర్ మీ బిడ్డ మెంటల్లీ ఛాలెంజ్ పర్సన్, అదే వికలాంగుడిగా పుడతాడు అని చెప్పగానే ఫారెన్కి చెక్కేస్తారు। ఇక్కడ పెళ్లి కాకుండానే కొడుకుని కని ఈ సొసైటీని ఎలా ఫేస్ చేసిందనేదే ఆ మూవీ స్టోరీ। ఇప్పుడు మన యశోద దగ్గరికి వచ్చేద్దాం। యశోదలో సమంతతో పాటు చాలామంది అమ్మాయిలు అద్దె గర్భం మోస్తున్నారు, కానీ వీళ్ళందరూ బయట సమాజానికి తెలియకుండా సీక్రెట్గా ఈవా అనే కార్పొరేట్ కంపెనీలో ఒక హాస్పిటల్లో ఉన్నారు। ఈవా అనే కంపెనీ వీళ్ళ ఫుడ్ దగ్గర నుండి బిడ్డ పుట్టే వరకు అమ్మాయిలని పువ్వులో పెట్టి చూసుకుంటారు। ఇలా మెయింటైన్ చేసినందుకు గాను ఆ పడాబాబుల నుండి చాలా డబ్బులు తీసుకుంటారు। ఇంకో పక్క ఇదంతా కనిపెట్టడానికి పోలీస్గా మురళీ శర్మ రంగంలోకి దిగుతాడు। ఈ సీన్లో అంటాడు కదా, 122 సూపర్ రిచ్ ఉమెన్స్ పేర్లు బయటకు వచ్చాయని, అంటే ఆ బలిసిన అమ్మాయిలందరి పిల్లలు ఇక్కడ ఈ అమ్మాయిల కడుపులో పెరుగుతున్నారన్నమాట। ఓకే యశోద మూవీలో ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సీన్ నుండి ఇంటర్వెల్ వరకు ఏం జరుగుతుందో అనాలిసిస్ చేద్దాం। ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సీన్లో విలన్ ఎంట్రీ, అలాగే బలిసిన పేరెంట్స్కి మద్దతుగా ఉండడం, సమంతాకి ముందే అడ్వాన్స్ మనీ రావడం, ఈ రిచ్ మ్యాన్ వీరేకణాలు, అలాగే వాడి భార్య ఎగ్, ఈ రెండింటిని యశోదకి ఎక్కించి 2-3 మంత్స్ వెయిట్ చేస్తారు। అందుకే ఈ ఫోటో మీరు గమనిస్తే తను ప్రెగ్నెంట్ అయిందని ఫస్ట్ ఈ గల్లీలో ఉన్న డాక్టర్ చెప్తుంది। ఈ షార్ట్స్ అన్నీ మనకు టీజర్లో చూపించారు। యశోద పక్కాగా ప్రెగ్నెంట్ అయింది అని తెలిసిన తర్వాతనే ఈవా కంపెనీ వాళ్ళు వచ్చి కార్లో ఎక్కించుకొని ఆ కంపెనీకి తీసుకెళ్ళి నెక్స్ట్ 7 మంత్స్ వరకు ఆ బిల్డింగ్లోనే హౌస్ అరెస్ట్ అయి ఉండాలి। అక్కడే ఆటలు పాటలు శ్రీమంతాలు, ఇంకా ఏం చేసినా 7 మంత్స్ అక్కడే।
ఆ కంపెనీలో ఉండే డాక్టర్ ఉన్ని ముకుందంతో హీరోయిన్ సమంత ప్రేమలో పడతాదని అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఫోటో గమనించండి, కేక్స్ తిని ముచ్చట్లు పెట్టుకునే టైంలో ఈ కాజల్ అనే అమ్మాయికి పెయిన్స్ వచ్చి పడిపోతే తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ డౌట్ ఏంటంటే, పెయిన్స్ వచ్చి పడిపోయిందా లేదా ఆ కేక్ తినడం వల్ల పడిపోయిందా, ఆ కేక్లో ఏమైనా మత్తు మందు కలిపారా అనేది మనకు సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారనుకుంటా. ఓకే, అక్కడ నిల్చున్నప్పుడు ఆ కాజల్ వేసుకున్న డ్రెస్సు, ఈ స్ట్రెచ్చర్ పైన పడుకున్నప్పుడు ఈ డ్రెస్సు ఒకటే. సో ఆ సీన్ అయిన వెంటనే ఈ సీన్ ఉంటుందని క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ అలా వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదని ఇక్కడ వీళ్ళిద్దరి మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్లో సమంత బెస్ట్ ఫ్రెండ్ అయిన దివ్యాకి కూడా కళ్ళు తిరగడం, నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లడం, ఇదంతా అసలు ఏం జరుగుతుందని సమంత కనిపెట్టడానికి ట్రై చేయడం, దివ్యాని ఫాలో చేసుకుంటూ సమంత కూడా వెనకే వెళ్ళడం, అక్కడ చూడరానిది ఏదో చూసి ఈ ఆర్గనైజేషన్లో ఇంత పెద్ద ఘోరం జరుగుతుందా అని షాక్ అవ్వగానే ఇంటర్వెల్ పడుతుందని నా గెస్. ఓకే, ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో అనాలిసిస్ చేద్దాం. సెకండ్ హాఫ్లో ఫస్ట్ సీన్లో సమంత ఆ బిల్డింగ్ నుండి పారిపోవడానికి ప్రయత్నించడం, ఆ గార్డ్స్తో ఫైటింగ్, వాళ్ళు సమంతాని ఇక్కడ ఇలా కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా విప్పేసుకొని పారిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి ప్రేమించిన వాడిపైనే కత్తి పెట్టి అందరినీ బెదిరించి ఎట్టకేలకు ఆ హాస్పిటల్ నుండి పారిపోతుందని అర్థమవుతుంది. అప్పటికీ కుక్కని వదలడం, ఎలాగైనా యశోదని వెనక్కి తీసుకురావడానికి వరలక్ష్మి ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది. ఓకే, ఫైనల్గా అయితే సమంత పోరాటం చేసి ఆ హాస్పిటల్లో జరిగే స్కామ్ని బయట పెట్టి విలన్ని జైలుకి పంపించి వీర వనిత లాగా టాలీవుడ్ సింహాసనం ఎక్కి కూర్చొని మంచి హిట్టు కొడుతుందని అర్థమవుతుంది. ఇక్కడ అసలు స్కామ్ గురించి మనం మాట్లాడుకోలేదు. అసలు స్కామ్ ఏమై ఉండవచ్చు అంటే, ఫస్ట్ మిమి మూవీలో చూపించినట్టు సరోగసీ వల్ల పిల్లలు అంగవైకల్యంతో పుట్టే ఛాన్స్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది కాబట్టి అలా 8-9 మంత్స్లో గర్భంలో శిశువు మెంటల్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇలా తెలిసిన తర్వాత అక్కడ ఆ శిశువుతో పాటే నిజం బయటకు రాకుండా ఆ పేద అమ్మాయిల్ని కూడా చంపేస్తున్నారా అనే స్కామ్ ఉండవచ్చు. లేదా కొత్త వ్యాక్సిన్ ఆర్ కొత్త ప్రయోగం ఏదైనా చేయడానికి అమ్మాయిల గర్భం ఈ అమ్మాయిలు ఒక ప్రయోగ యంత్రంలాగా కూడా వాడుకోవచ్చు. అదేనండి, ఏదైనా వ్యాక్సిన్ ప్రయోగం మొదటగా ఎలుకల మీద చేస్తారు కదా, ఆ ఎలుకలు ఇక్కడ ఈ పేద అమ్మాయిలు అయి ఉండవచ్చు. వాళ్ళు చేసే ప్రయోగం ఫెయిల్ అవ్వడం వల్ల ఆ అమ్మాయిలని ఏదైనా యాసిడ్లోనే ముంచి మూడవ కంటికి కనిపించకుండా మాయం చేయవచ్చు. ఇలా హాస్పిటల్ మాఫియా ఏదైనా జరుగుతుందని నా అనాలిసిస్. ఇంకోటి నేను గెస్ చేస్తున్నా, అది 90% రాంగ్ అవ్వచ్చు, అయినా సరే మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ సమంత ఇంత బాగా ఫైట్ చేస్తూ పరిగెడుతూ చాలా స్ట్రాంగ్గా చూపెట్టారు కదా, మేబీ క్లైమాక్స్లో ఈ సమంతనే ఈ హాస్పిటల్ మాఫియా గుట్టు రట్టు చేయడానికి వచ్చిన సీక్రెట్ పోలీస్ అని ఏమైనా చూపిస్తారా అనే డౌట్ వస్తుంది. పోక్రీలో మహేష్ బాబు ట్విస్ట్ ఉంటుంది కదా, అలా ఏమైనా ఇందులో కూడా పెట్టారా అనే ఒక చిన్న డౌటు. ఓకే, ఏది ఏమైనా ఈ మధ్య నయనతార విషయంలో వార్తల్లో బాగా సరోగసీ అని మనకు వినిపించిన పేరు, ఆ సరోగసీ కాన్సెప్ట్తోనే మంచి థ్రిల్లర్ మూవీని మనకు అందిస్తున్నారు. ఈ మూవీ ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. మీరు మూవీలో స్కామ్ ఏమై ఉంటుందని గెస్ చేస్తున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మూవీ మ్యాట్స్. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉండే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.